హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. చూస్తున్నారు కదా, ఈరోజు కూడా పేద పిల్లలకి భోజనం పెట్టడానికి ప్రిపేర్ చేసాము. ఒక 7 కేజెస్ ఉంటుందండి పులిహోర చేసాము. మీ అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే ఇంత పెద్ద క్వాంటిటీలో పులిహోర అంటే కొంచెం కష్టం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చింతపండు అండి, చింతపండు 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ 6 కేజీలోకి తీసుకున్నాము, 7 కేజీలోకి కలిసింది. ఎందుకంటే ఇది కొత్త చింతపండు, అందుకోసమనని ఎక్కువ పట్టింది. చూస్తున్నారు కదా, చింతపండు కడగలేదండి, ఇది పచ్చళ్ళ చింతపండు, చాలా బాగుంది, ఫ్రెష్ది, అందుకోసమనని. చూస్తున్నారుగా, చింతపండుని ఇలా నానబెట్టాము. తర్వాత రైస్ కుక్ చేసేసి పెట్టి, రైస్లోనే నేను కొంచెం పసుపు వేసానండి, అందరికీ తెలుసు కాబట్టి కొంత అంతా చూపించటం లేదు. చింతపండులో ఉప్పు పసుపు వేసి కలుపుతున్నాము, పెద్ద క్వాంటిటీతో అండి. ఆయిల్ ఒక 1/4 కేజీ దాకా వేసాము. ఈ క్వాంటిటీ చెప్పడం కోసమే నేను చెప్పానండి. చూస్తున్నారు కదా, పోపు గింజలు ఇవి ఒక పెద్ద 2 కప్పులు అనుకోండి. 1/4 కేజీ పల్లీలు యూజ్ చేశాను, దాదాపు ఒక 20 పెద్ద పచ్చిమిరపకాయలు పచ్చివి, ఒక 30 ఇవి ఎర్ర పచ్చిమిరపకాయలు యాడ్ చేశాము. ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు కూడాను. ఇదన్నమాట, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ చేసుకునేదంటే ఎక్కువ క్వాంటిటీ చేయడానికని పెట్టామండి. అందుకు ఎందుకంటే నాకు కొలతలు తెలియక నేను చూసాను యూట్యూబ్లో, నాకు దొరకలేదు, మేబీ ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని నేను పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా, అన్నంలో నేను ముందే పసుపు వేసి ఉడికించానండి అన్నాన్ని, ఎందుకంటే కలుసుద్దో లేదో కుదురుతుందో లేదో అనే ఉద్దేశంతో. ఇది శారీ మీద వేసి పాతకాలంలాగా కలిపాము. క్యారెట్ తురుమేసాము, కొత్తిమీర అందుబాటులో లేదు అందుకోసమని. మీకు అందుబాటులో ఉంటే మీరు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పులిహోర కలపటం అయిపోయిందండి. ఒక 50 ప్యాకెట్ల దాకా మేము కట్టాము వీటిని, మొత్తం 50 ఉన్నాయండి. కట్టడానికి 50 కట్టాము, ఇంకా ఉన్నాయి. ఇది పేద పిల్లలకి ఇచ్చాము చూడండి.